27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. యాత్రలోనే హాలిడేస్ వచ్చినా పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు. ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారు చేయింది. ఇందులో 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 3:30 తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో. అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో అభిమానులతో. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, అంచనాలకు మించి కూడా హాజరవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయిదైనా ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది. తిరణాలలాగా ఉంటుంది, ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి, లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి. చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేరుస్తుండడం అనేది అందరు చూశారు. అదే ధోరణి ఉంటుంది, అదే మోతాదు ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకొక్క మహాసభ లాంటిది జరుగుతుంది, అంచనాలకు మించి ఉంటుంది. ఒక పార్లమెంటు స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వస్తారా అన్నంతగా అందరు చూసే రకంగా సభలు జరుగుతాయి. మెసేజీ రాష్ట్రమంతా పోవాలి, పార్లమెంట్లో కింది వరకు వెళ్ళాలి, ప్రతి పార్లమెంటుకు. ప్రతి జిల్లా మేము సిద్ధం అని డిక్లేర్ చేస్తుంది, ప్రతి పార్లమెంటు మేము సిద్ధం సమరానికని డిక్లేర్ చేస్తుంది. ఈ సభలు అలా జరుగుతాయి. తర్వాత 2వ రోజు నుంచి కార్యక్రమం ఫార్మాట్ ఏమనుకున్నామంటే, ఉదయం తయారైన తర్వాత 9:30 ఒకటి ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్స్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ టార్గెట్ గ్రూప్స్ కామన్ పబ్లిక్ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడదామనింది. అది ఒక 2-3 అవర్స్ జరుగుతుంది. అందులో గవర్నెన్స్, 5 ఏళ్ల గవర్నెన్స్ చూశారు, ఇంకా ఎలా ఉండాలి, దీనికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకుంటారు. అలాగే ఆయన విజన్ గురించి ఏ రకంగా ఇంతవరకు ఎట్ట తీసుకొచ్చారు, దీని ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఇదే ఈ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఉదయం పూట ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత, లంచ్ తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కలవడం, అది ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ తర్వాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు. వీలైనంత వరకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో, 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి పెడితే బాగుంటుందని ఆ రకంగా తయారు చేస్తున్నాం. ఇట్ డిపెండ్స్ ఆన్ కన్వీనియన్స్ బట్టి, డిస్టెన్స్లను బట్టి ఉంటుంది. బ్రాడ్గా రాష్ట్రమంతా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి సభల్లో కానీ సిద్ధం సభల వల్ల కానీ ఇంటరాక్షన్ జరుగుతోంది. ఇది పూర్తిగా రాజకీయపరమైన ఎన్నికలకు సంబంధించి మేము ఇంతకాలం చేసింది. ఇప్పటికీ అందరూ ఏకమై, ప్రత్యర్థులందరూ అన్ని రకాల శక్తులు ఏకమై, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఒంటరిగా డి అని ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో, చేయగలిగిన సత్తా లేని నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరూ చూస్తుంటే, ఈ పక్క ఒంటరిగానే ఒంటరిగా బై చాయిస్ అంటే ప్రజలకు మేమేదో అర్థం కావాలి, పార్టీ విధానాలు అర్థం కావాలి తప్ప గందరగోళం కలగూరగంప పోకూడదని విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో